యశ్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆరో వచ్చినం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగిన యో మనందరి దోషమును అతని మీద మోపేను అని రాయబడింది ఇక్కడ మానవులందరూ కూడా ఎవరిష్టానుసారంగా త్రోవ తప్పిపోయారు గొర్రెలు తప్పిపోయి గొర్రె ఒక గొర్రె వెళ్ళిపోతే మిగతా గొర్రెలు వెళ్ళిపోయినట్లుగా మిగతా గొర్రెలు కూడా అటే వెళ్ళిపోయినట్లుగా ఎవరిష్టమైన త్రవ వారు వెళ్ళిపోయారు నిజదేవుడిని విరిసి వారి ఇష్టమైన దేవుళ్ళని చేసుకున్నారు వారిష్టమైన ఆరాధన చేసుకున్నారు వారిష్టమైన జీవితం జీవిస్తున్నారు వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ గొర్రెల వలె తప్పిపోయారు ఆయన గొర్రెల కాపరి వలె ఆయన వచ్చి వెతటడానికి వచ్చాడు అందుకే దేవుడు చెప్పాడు నశించి దాన్ని వెదక రక్షించడానికి మనిషికి మారడొచ్చిందని చెప్తున్నాడు నశించిపోయిన మానవులు త్రవ తప్పిపోయిన మానవులను సమకూర్చుటకు వారిని వెదకట కొరకు ఆయన వచ్చాడు అందుకే ఆరోగ్యవంతుడికే డాక్టర్ అవసరం లేదన్నాడు నీతి నేను నీతి మంతులు పిలవ రాలేదు పాపులను పిలవచ్చు అని అన్నాడు ఆరోగ్యవంతుడికి డాక్టర్ అవసరం లేదు రోగికే డాక్టర్ అవసరం అని చెప్పాడు కాబట్టి ఆయన మనల్ని వెతటానికి ఆయన కాపరిగా వచ్చి వెతికి ఆ వెతుకుట కొరకు మన మన కొరకు వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు మనందరి దోషాలను భరించి మన ప్ర మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు గొర్రె వెళ్ళి తప్పిపోయిన వారిని తిరిగి సమకూర్చడానికి ఆయన వచ్చాడు ఇష్టానుసరమైన జీవితంలో జీవిస్తున్న వారిని తమ సొంత దేవుళ్ళు ఏర్పరచుకుని అసలు దేవుడిని మరిచిపోయిన వారి కొరకు ఆయన తిరిగి వచ్చాడు వచ్చి ఆయన వెదికి ఆయన వారి కొరకై ప్రాణం పెట్టి ఆయన రమ్మని ఇప్పుడైనా పిలుస్తున్నాడు ఆయన వద్దకు రమ్మని ప్రయాసపడే భారం మోసుకుని ఉన్న వారిలో ఎద్దకు నేను మీకు విశ్రాంతిస్తాను అంటున్నాడు పాప భారం మోసుకున్న వారందరినీ రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు ఆయన ఆయన వద్దకు వస్తే ఆయన ఆ పాపాలను క్షమించి విమోచనించి రక్షణించి శాశ్వత రాజ్యం ఆయనతో యుగాలుండే సంతోషకరమైన ఆ లోకానికి ఆయన చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి గొర్రెల వల్ల తప్పిపోయిన మానవులందరూ కూడా తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ కాపరి సంతోషించి తన భుజల మీద దొరికిన గొరిని ఎత్తుకుని ఆయన ఆనందించే తండ్రి ఉన్నాడు కాబట్టి తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళిపోయి తిరిగి వచ్చినట్లుగా ఆయన ఆనందించే తండ్రిగా ఉన్నాడు కాబట్టి గొర్రెల తప్పిపోయిన మానవులందరూ కూడా తా తమ మార్గాలు వేసుకున్న మానవులందరూ కూడా దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి మారు మనసు పొంది ఆయన బిడలుగా ఆయన రక్తంలో పాపాలు కడగబడి ఆయన చే చేబడాలని చోడు కోరుకుంటున్నాడు కాబట్టి వాకి ఉంటున్న బిడ్డలందరూ కూడా ఆయన వద్దకు వచ్చి తిరిగి వచ్చి చెడు మార్గం విడిచిపెట్టుకుని దేవుని వైపు తిరిగి నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు నా పాపాలు క్షమించ ప్రభుత్వ పశ్చాత్తపడి ఆయన్ని అంగీకరించినట్లయితే ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకుని వ్యతికి రక్షించుకొని తను బిడ్డగా చేసుకుంటాడు అట్టి కృప వాకి తన బిడ్డగా దేవుడు దయచేయను గాక కాక ఆమె